ఏం పేరు అమ్మ? రష్మిత. రష్మిత, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? జగిత్యాల. జగిత్యాలకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? గ్యాస్ట్రో ప్రాబ్లమ్. గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ వల్ల ఏమేం బాధలు, లక్షణాలు ఏమి చెప్పు. కడుపు నొప్పి, మోషన్స్. ఎన్నిసార్లు మోషన్స్? ఒకటి ఫస్ట్లో 20 to 30 టైం వెళ్ళేదాన్న. గట్టిగా చెప్తాయి. ఫస్ట్లో 20 to 30 టైం వెళ్ళేదాన్న. ఇప్పుడు ఒక 5 to 6 అయిపోయాయి. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month అయింది. 1 month మందులు వాడినాక ఎంత డెవలప్మెంట్ వచ్చింది? 2 to 3 times నార్మల్. నార్మల్ మరి 20 సార్లు 25 సార్లు పోయే మోషన్ 2-3 times అవుతున్నా అంటే నార్మల్. దీని ఐబిఎస్ అంటారు. ఇంతకుముందు ఎక్కడెక్కడ వాడినావు? ఏఐజీలో వాడినావు, ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లో వాడినావు. ఏమేమి హాస్పిటల్స్? కరీంనగర్లో వాడినా. తగ్గలేదు. తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వాడినాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? 1 month. 1 month మార్పు వచ్చేసి 1 month ఇవాళకి అయింది. మందులు వాడినాక ఎన్ని రోజులకు తేడా వచ్చింది బాడీలో? 1 week. 1 week లో తేడా వచ్చిందంటే మరి హోమియోపతి మందులు స్పీడా స్లో యాక్షనా? స్పీడ్ యాక్షన్. మళ్ళీ అది ప్రజలకు తెలియాలని నీ అభిప్రాయం తీసుకున్నా. ఏం పెద్ద సార్? మా పాప సార్. మా పాపకి ఏముండే ఎట్లా తక్కువ? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సార్. మోషన్స్ స్టార్టింగ్ 20-30 వెళ్తుండే సార్. స్టార్టింగ్లో కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ గ్యాస్ట్ హౌస్ ఉంచాము, అక్కడ తగ్గలేదు సార్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏఐజీకి వచ్చాము. ఏఐజీలో కూడా 2 years 2.5 years ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. అప్పుడు కూడా డైలీ 5-10 times అట్లా వెళ్ళింది. తర్వాత మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు సార్ మీ అడ్రస్ ఇక్కడ కనుక్కొని ఇక్కడ వచ్చాము. దాని తర్వాత ఇక్కడ మీ ట్రీట్మెంట్ వాడిన తర్వాత 1 week పాప ఇప్పుడు 4 నుంచి 3-4 times అట్లా వెళ్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి డెవలప్మెంట్ సార్. ఎంత ఫాస్ట్ రిజల్ట్ హోమియోపతిలో. అది గ్యాస్ట్రైటిస్, ఐబిఎస్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు సార్. టేబుల్ అన్నీ పూసినాయి. అదే, దానివల్ల మోషన్ కంట్రోలింగ్ లేకుండే పోయే వరకలే పడిపోతున్నాంటి కదా, బాత్రూమ్ పోయే వరకలే కింద పడిపోతుండే. మరి అంత వీక్ అయిపోయినాయి పేగులు. అసలుంటిది ఇమీడియట్గా రిజల్ట్ వచ్చింది చూడు. ఇంకా కంప్లీట్ పోవాలి, ఇంకా 3-4 months ఆడుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో అదిగా.